స్వప్న. ఈ రోజు మనము చాలా సింపుల్ గా హాఫ్ an hour లో రెడీ చేసుకుని ఒక నాన్ వెజ్ రెసిపీ లంచ్ గా కానీ డిన్నర్ గా కానీ తీసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సరికొత్త వెరైటీ అన్నమాట. ఇప్పుడు చూద్దాం. అది చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. ముందుగా దీని కోసం నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. దాన్ని వాష్ చేసి 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉంచుదాం. ఈలోగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ బటర్ అలాగే 2 స్పూన్లు నూనె వేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు ఇందులో మనము బిర్యానీ కోసం మసాలా వేసుకుందాం. బిర్యానీ లీఫ్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకాయి అలాగే స్టోన్ ఫ్లవర్ అవన్నీ వేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అందులో కొద్దిగా salt వేసుకుందాము. చక్క త్వరగా కుక్ అయిపోతాయి. అది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే గరం మసాలా అది 1/2 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుని చక్కగా ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం. ఇది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుందాము. అందులోనే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము 3 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను. మనం తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పు చొప్పున వాటర్ అన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందాం. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ లోకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వాటర్ లో వేస్తున్నాను. మీరు లేదంటే ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకుందాం. చక్కగా లైట్ గా కలుపుకుందాము. బాగా కలపకండి, విరిగిపోతాయి రైస్. అలా లైట్ గా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత మూత పెట్టేసి మనకి ఈ ఆవిరి అనేది పోకుండా ఈ హోల్ ఉంది కదా దీన్ని క్లోజ్ చేసేద్దాం. అది క్లోజ్ చేసేసి సిమ్ లో పెట్టేసి మరొక 4 నిమిషాలు కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్ లో ఉంచుకుని ఈలోగా మనము కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే క్యాప్సికం 1 క్యాప్సికం అలాగే బాగా ఎర్రగా పండిన టొమాటోలు 2 తీసుకుంటున్నాను. వీటిని చక్కగా కట్ చేసుకుని ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాము. కొంచెం ఉల్లిపాయలు వేగనిద్దాం. లైట్ గా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో క్యాప్సికం యాడ్ చేసుకుందాం. కొంచెం ఇది కూడా వేగనిద్దాము. ఎందుకంటే మనకి కొంచెం వేగిన తర్వాత మనము దీన్ని గ్రేవీ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. అలాగే టొమాటోలు కూడా త్వరగా కుక్ అవడానికి కొంచెం salt వేసుకుని కలిపి చక్కగా కుక్ అవనిద్దాం. టొమాటో మెత్తబడేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇది కుక్ అయ్యేలోపు మన రైస్ కూడా దాదాపు రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకసారి గరిటెతో కలిపి చూసుకుంటే కొంచెం మనకి ఏమన్నా తేమగా అనిపిస్తే మరొక నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచొచ్చు. ఆవిరికే ఉడికిపోతుందన్నమాట బాస్మతి రైస్. చక్కగా దాదాపుగా కుక్ అయిపోయింది. మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చాలా సింపుల్ అన్నమాట. ఇందులో హెవీ మసాలాస్ ఏం వేయకోకుండా చాలా లైట్ గా చేసుకోవచ్చు అన్నమాట. చాలా త్వరగానూ అయిపోతుంది. మనకి ఇక్కడ టొమాటో వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి కదా, వీటిని కూడా లైట్ గా ఒకసారి కలిపేసుకుని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా చల్లారనిద్దాం. మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇందులో క్యాప్సికం వేయడం వల్ల మన చికెన్ లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది చల్లారిపోనిద్దాం. ఈలోగా మనము చికెన్ తీసుకుని చక్కగా వాష్ చేసుకుని పసుపు, ఉప్పు అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
బాగా కలిపేసి ఒక హాఫ్ an hour పక్కన పెట్టి ఉంచాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో దాల్చిన చెక్క ఒక 4 లవంగాలు ఒక యాలక వేసుకొని ఫ్రై చేసుకుందాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది చాలా త్వరగా అయిపోతుందన్నమాట. మనకి ఏంటంటే గ్రేవీ అనేది టోటల్ గా ఒకటే ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా రెడీ చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ పచ్చి వాసన పోయే వరకు మనం మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అలా కలిపేసుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని ఈలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం ఉల్లిపాయలు టొమాటో ఉంది కదా దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మన కర్రీకి సరిపడా ఒక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఆల్రెడీ మనం మారినేట్ చేసినప్పుడు చికెన్ లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం ఎంత పడుతుందో. అలాగే ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా పౌడ్ స్పూన్ వేసుకుందాం. ఇది కూడా వేసుకుని ఎండు కొబ్బరి పొడి కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకుందాం. లేదా ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నట్లయితే ఎండు కొబ్బరి పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత మనం ఇందులో మన టేస్ట్ పెరగడం కోసం జీడిపప్పులు ఒక 7 లేదా 8 జీడిపప్పులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. చక్కగా మనకి కర్రీలో వాటర్ కూడా అవసరం లేదు, మనకి ఈ పేస్ట్ లోనే వేసేసుకుంటాం కాబట్టి చక్కగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని మనం ఒకసారి చికెన్ ఫ్రై అయిందో లేదో చూసుకుని మిక్స్ చేసుకుందాము. ఇది మనకి ఈ చికెన్ లో వాటర్ అనేది దానంతటకదే వాటర్ ఊరి బయటికి వస్తుందన్నమాట. అలా వాటర్ వచ్చే వరకు మనము ఈ గ్రేవీని యాడ్ చేయకూడదు, ఎందుకంటే పీసెస్ ముందే కుక్ కావాలి కాబట్టి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా చికెన్ లో వాటర్ అంతా చక్కగా ఊరుతుంది. చూసారు కదా ఈ విధంగా మనం వాటర్ వేయకుండానే వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుందాం. కొంచెం వాటర్ కలిపేసుకుని జార్ లో వేసుకుని కంప్లీట్ గా గ్రేవీని ఇందులో వేసుకుందాము. చాలా సింపుల్ అన్నమాట. చికెన్ ఫ్రై అవుతుంది, మన గ్రేవీ వేసేసుకుంటాం, ఇంక ఇంతే ఉంటుంది కర్రీ ప్రిపరేషన్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ ఛానల్లో చికెన్ పికిల్, చికెన్ వెరైటీస్, బోల్డ్ అన్ని రెసిపీస్ చేసి ఇందులో అప్లోడ్ చేశాను. మీరు అవి కూడా తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొద్దిగా కలిపేసుకుని మనము మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ వరకు ఒక 10 to 15 minutes కుక్ చేసుకుందాం. చక్కగా గ్రేవీలో ముక్క అంతా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాం. చక్కగా దాదాపుగా ఉడికిపోయింది, ఒకసారి చెక్ చేసుకుందాం. చికెన్ పీసెస్ ని మనము నార్మల్ గా గరిటెతో కలిపితే, గరిటెతో కట్ చేస్తే చక్కగా విరుగుతుంది అనుకోండి, చక్కగా ఉడికిపోయినట్లు. మన చికెన్ కూడా రెడీ అయిపోయింది దాదాపుగా. చూసారు కదా గరిటెతో అనగానే చక్కగా ముక్కైపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనము రైతా కోసం ఒక గిన్నెలో కర్డ్ తీసుకున్నాను. దాంట్లో వేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు,
కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర ఇవన్నింటిని మనం ఈ పెరుగులో వేసుకుందాం. ఎప్పుడైతే మనము లంచ్ కానీ డిన్నర్ కి గానీ ఈ రెసిపీ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా తినబోయే ముందు పెరుగులో ఇవన్నీ కలుపుకుంటే బాగుంటుంది. ముందుగా కలిపి పెడితే అంత టేస్ట్ బాగుండదు, అప్పటికప్పుడు కలుపుకొని తీసుకుంటే ఫ్రెష్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుని కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకుని మనకి బిర్యానీతో పాటు రైతా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. నేను చేసే రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయన్నమాట. రెడీ, రైతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ చక్కగా చూసారు కదా, ఎంత చక్కగా పొడి పొడలాడుతూ అంటుకోకుండా రైస్ ఎంత బాగా వచ్చిందో. చాలా లైట్ గా ఉంటుంది. కరెక్ట్ గా క్వాంటిటీ మనం వాటర్ తీసుకుంటే దీనికి రైస్ కి అంత బాగా వస్తుంది అన్నమాట కదపకుండానే. ఆల్రెడీ నేను రైస్ వెరైటీస్, బిర్యానీ వెరైటీస్ కూడా అప్లోడ్ చేశాను, మీరు అవి కూడా చూడొచ్చు ఈ ఛానల్లో. ఇలా రైస్ ని కూడా బౌల్లో వేసేసుకుని చక్కగా కర్రీ కూడా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. చాలా క్విక్ గా అయిపోయి సింపుల్ లంచ్ ఆర్ డిన్నర్ రెసిపీస్ అన్నమాట. కొత్తిమీర వేసేసుకుని మన కర్రీ రెడీ అయిపోయింది. అలాగే దీంతో పాటు కర్రీ విత్ బిర్యానీ అలాగే రైతా చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి.